ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మా హౌస్ టూర్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము కొత్తగా హౌస్ తీసుకున్నామని చెప్పాను కదా, 1 వీక్ అయిపోయిందనమాట షిఫ్ట్ అయిపోయి. సో ఫస్ట్ నేను మా ఎంటీ హౌస్ టూర్ మీతో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ మా ఫర్నిచర్ హౌస్ టూర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే మొత్తం సర్దడం అదంతా ఉంటుంది కదా, సో మొత్తం పర్ఫెక్ట్గా మొత్తం సర్దేసిన తర్వాత మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మా ఎంటీ హౌస్ టూర్ని చూడండి. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ ఇదే మేము ఉండే కమ్యూనిటీ. సో ఇందులో 200 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. కొన్ని కంప్లీట్ అయిపోయాయి, కొందరు చేరిపోయారు, కొందరు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇది వచ్చేసి క్లబ్ హౌస్. ఇందులో ఫంక్షన్ హాల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, అలాగే ఇక్కడే పార్క్ ఉంటుంది. సో ఇదన్నమాట పార్కు పిల్లలు ఆడుకోవడానికి. సో ఇదన్నమాట. సో పక్కన ఏమంటే వాకింగ్ చేయడానికి అన్నమాట. సో అది వాకింగ్ చేయడానికి, ఇది పిల్లలు ఆడుకోవడానికి. ఒక చిన్న పార్క్ ఉంటుందన్నమాట ఇందులో. ఇంకా తయారు చేస్తున్నారు. సో ఇదన్నమాట. ఇప్పుడు నేను మీకు మా హౌస్ చూపిస్తాను చూడండి. సో ఇదే మా హౌస్, మా ఓన్ హౌస్ అన్నమాట ఇది. సో ఇది వచ్చి ఎంట్రన్స్. చూసారా, మేము ఈ విధంగా ఆర్చ్ పెట్టించాము, లుక్ బాగుంది కదా. సో ఫస్ట్ నార్మల్ ఉంది, ఇలా ఆర్చ్ పెట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మా హాల్. ఇది వచ్చేసి మా హాల్. సో ఈ విధంగా డిజైన్ చేయించాము. సో ఫాల్ సీలింగ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ పెట్టేసాము. వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెయింటింగ్ వేయించామన్నమాట, ఒక ట్రీ లాగా, ఫ్యామిలీ ట్రీ అంటాం కదా. సో ఆ విధంగా వేయించేసి అక్కడ అన్ని ఫొటోస్ పెట్టేసాము. సో ఇక్కడ విండో వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. సో మేము అంటే సామాన్లు ఏం పెట్టక ముందు మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది హౌస్ అనేది. అండ్ ఇది వచ్చేసి ఒక ట్రీ అన్నమాట, ఫ్యామిలీ ట్రీ అని చెప్పాను కదా. సో ఆ విధంగా ఈ విధంగా ట్రీ డిజైన్ వేయించాము. సో ఆ విధంగా మా పిక్స్ అన్ని ఈ విధంగా పెట్టాము. ఇప్పుడే కొన్నే పెట్టాము, ఇంకా చాలా పెట్టాలి ఇందులో. సో హాల్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డైనింగ్ ఏరియా. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది అన్నమాట ఆ ప్లేస్లో. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ పెట్టించాము. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఫాల్ సీలింగ్ చూసారా, ఈ విధంగా పెట్టించాము. ఇంటీరియర్ డిజైనింగ్ చేయించాము, అంటే కంప్లీట్ మోడ్యులర్ కాదు, మోడ్యులర్ అన్నమాట, సెమీ మోడ్యులర్ లాగా. సో ఇది వచ్చి క్రాకరీ యూనిట్. సో మనం ఏమన్నా పెట్టేసుకుంటాం కదా. ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి సెమీ మోడ్యులర్ కిచెన్. పక్కన వచ్చేసి యూటిలిటీ అన్నమాట, కిచెన్ దగ్గర ఉంటుంది కదా బాల్కనీ టైప్. సో అది ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి మేము ఇది సెలెక్ట్ చేసాము.
కింద ర్యాక్స్ అన్నమాట ఇవన్నీ. ఇది మా కిచెన్. సో ఇప్పుడేమో ఇది వాష్ బేసిన్ అన్నమాట, అంటే డైనింగ్ వస్తుంది కదా దానికి ఆపోజిట్లో ఇట్లా వాష్ ఏరియా వస్తుంది. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇప్పుడు నేను చూపించబోతుంది. సో ఇది మా పాపకి పింక్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకనేసి ఈ రూమ్ ఆల్మోస్ట్ పింకిష్గానే ఉంటుందన్నమాట. సో బాబుకి బ్లూ ఇష్టం అన్నమాట, సో అందుకని ఇద్దరు కాంబినేషన్లో ఈ విధంగా సెలెక్ట్ చేసాము. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి క్లౌడ్స్ డిజైనింగ్ వేయించాము. నైట్ టైం అయితే లుక్ చాలా బాగుంటుంది, సో స్టార్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పాప ఒక బాబు, అంటే పాప బాబుని ఈ విధంగా బాబు వచ్చేసి పప్పీతో ఆడుకుంటున్నట్టు, పాప వచ్చి బటర్ఫ్లైతో పట్టుకుంటున్నట్టు ఈ విధంగా మేము డిజైన్ చేయించాము. ఇది కిడ్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్. సో చూసారా నాకు ఇది చాలా బాగా నచ్చింది, మా పాప అయితే చాలా సర్ప్రైజ్ అయిపోయింది అన్నమాట. సో తనకి ఫేవరెట్ కదా పింక్. ఇది వచ్చేసి బాల్కనీ, సో అంటే ప్లాంట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనేసి మేము గ్రిల్స్ ఈ విధంగా పెట్టించాము. ఇప్పుడు మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. సో పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి లవ్ సింబల్ వేయించాము, చాలా బాగుంది కదా. సో ఇదన్నమాట మా బెడ్రూమ్. ఇవన్నీ కబోర్డ్స్, ఇది ఫోటోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే సూపర్గా ఉందన్నమాట. చాలా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉండింది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి దాంట్లోనే మేము డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేంజ్ చేసుకున్నాము. లుక్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది హౌస్. ఇటు సైడ్ వచ్చేసి బాత్రూమ్. సో ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్లో ఉండే బాత్రూమ్. సో పైన గ్లీజర్, సో ఇదన్నమాట. నేను అప్పుడు చూపించడం మర్చిపోయాను, అందుకని ఎండింగ్లో మీకు బాత్రూమ్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి షవర్, ఇది వచ్చేసి గ్లీజర్, ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉండే బాత్రూమ్. ఇప్పుడు మీకు కిడ్స్ బాత్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి కిడ్స్ బాత్రూమ్, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది బాత్రూమ్. ఇక్కడ ఒక గ్లీజర్, సో కామన్ బాత్రూమ్.